హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు కాకతీయ యూనివర్సిటీకి చెందిన సిలబస్ని అయితే ఒకసారి పరిచయం చేస్తానండి ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి నేను చేసే మరిన్ని వీడియో అప్డేట్స్ని మీరు త్వరగా పొందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ సెమిస్టర్లో పేపర్ వన్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సెకండ్ పేపర్ సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్ అనేది సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ వచ్చేసి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనేది థర్డ్ పేపర్ ఫోర్త్ పేపర్లో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే మీరు మ్యాథ్స్ స్టూడెంట్ ఉండి మీరు మ్యాథ్స్ని కనుక ఫస్ట్ మెథడ్గా ఎంచుకున్నట్లయితే ఇలా మీకు పేపర్ ఫోర్ అనేది మెథడ్ మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది ఒకవేళ మీరు బయాలజీ స్టూడెంట్ అయితే పేపర్ ఫోర్ అనేది పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అనేది ఉంటుంది మీరు సోషల్ స్టూడెంట్ అయి ఉన్నట్లయితే పేపర్ ఫోర్ అనేది మీకు సోషల్ సైన్సెస్ ఉంటుందండి ఇక ఫిఫ్త్ పేపర్ అయితే మీరు సెకండ్ మెథడ్గా ఏది ఎంచుకుంటే అదే లాంగ్వేజ్ అనేది వస్తుంది మీరు మ్యాథ్స్ వాళ్ళు అయితే ఫిజికల్ సైన్స్ అనేది సెకండ్ మెథడ్ కింద వస్తుంది అదే సైన్స్ వాళ్ళు అయితే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఇంగ్లీష్ ఎంచుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు మీడియం వాళ్ళు ఒకవేళ తెలుగు ఎంచుకుంటే వాళ్ళకు తెలుగు అనేది సెకండ్ మెథడ్గా వస్తుంది ఇప్పుడు చెప్పుకున్న ఐదు పేపర్ల వరకు థియరీ ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఇక సిక్స్త్ పేపర్ అయినా సెల్ఫ్ డెవలప్మెంట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లైఫ్ స్కిల్స్ అండ్ యోగా అనేది మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్గా కండక్ట్ చేస్తారు సెవెంత్ పేపర్ అయినా అబ్జర్వేషన్ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది ఇంతటితో అయితే ఫస్ట్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇక సెమి సెకండ్ సెమిస్టర్లో ఏ సిలబస్ ఉంటుంది అంటే అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత సోషియలాజికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక పేపర్ ఉంటుంది వీటి తర్వాత మళ్ళీ ఫస్ట్ సెమిస్టర్లో మీరు రాసినట్టుగానే మెథడ్స్ అనేవి మ్యాథమెటిక్స్ సోషల్ సైన్సెస్ బయాలజికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ఇంగ్లీష్ తెలుగు అనేవి మీకు మెథడ్స్గా మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు వీటితో పాటు సెకండ్ సెమిస్టర్లో మీకు మైక్రో టీచింగ్ అనేది ఉంటుంది రిఫ్లెక్టివ్ టీచింగ్ మైక్రో టీచింగ్ మెథడ్ వన్ మెథడ్ టూకు ఉంటాయి వీటితో పాటు ఐసిటి రికార్డ్ని కూడా మీరు రాయాల్సి ఉంటుంది ఇంతటితో అయితే సెకండ్ సెమిస్టర్ అనేది కంప్లీట్ అవుతుందండి ఇక థర్డ్ సెమిస్టర్లో ఏ సిలబస్ ఉంటుంది అంటే డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో ఫైనల్ లెసన్ ప్లాన్స్ అనేవి మెథడ్ వన్ మెథడ్ టూకు రాయాల్సి ఉంటుందండి ఇక ఫోర్త్ సెమిస్టర్లో హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది తర్వాత కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఉంటుంది వీటితో పాటు ఎలెక్టివ్స్ ఉంటాయి ఈ ఎలెక్టివ్స్ అనేవి అందరూ ఒకే సబ్జెక్ట్ని అయితే ఎంచుకోరు ఒక్కొక్క కాలేజీకి ఒక్కోలా ఉంటుంది కొంతమంది గైడ్లైన్స్ అండ్ కౌన్సిలింగ్ అని కొంతమంది ట్రైబల్ ఎడ్యుకేషన్ కొంతమంది పీస్ ఎడ్యుకేషన్ కొంతమంది ప్రాక్టికల్ ఎథిక్స్ ఇవన్నీ వాళ్ళ ఇష్టం అండి ఏదో ఒక దాన్ని అయితే ఎంచుకోవడం అనేది జరుగుతుంది ఇదండి ఇంతటితో అయితే ఫోర్త్ సెమిస్టర్ అనేది సిలబస్ ఇలా ఉంటుంది ఇది కంప్లీట్ అయింది నేను మరొక వీడియోలో పూర్తిగా సిలబస్ ఎలా ఉంటుంది అనేది వన్ బై వన్ అంటే ఒక్కొక్క అంటే ఇప్పుడు హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది కదా అందులో ఎలాంటి టాపిక్స్ అనేవి ఉంటాయో అలా ఒక వీడియోనైతే చేస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్